Hello friends, welcome to On Technology and Science. Last video lo manam chusamu Internet of Things dwara mana intlo unna DC loads AC loads ni etla on cheyali off cheyali adi mana last video lo chusamu. Ee video lo vachi idoka humidity sensors, ee humidity nu temperature sensor rendu kuda idi display chestund anamata. Adi manam oka app dwara humidity temperature mana intlo unna humidity temperature telusukochu. So manam ippudu office ku vellamu, office kana bayataku vellinappudu మీ ఇంట్లో ఏమైనా పెట్ అనిమల్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు, సో అప్పుడు మీరు మీ ఇంట్లో రూమ్ టెంపరేచర్ చూడొచ్చు. ఒకవేళ రూమ్ టెంపరేచర్ క్లైమేట్ బాగా వేడిగా ఉన్నింది అనుకోండి, టెంపరేచర్ ఎక్కువ ఉన్నా హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నా మీరు మీ మన లాస్ట్ ప్రాజెక్ట్ ద్వారా ఐఓటీ నుంచి మీరు లైట్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో లైట్ ఏసీ కూడా మీరు ఆన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఆ టెంపరేచర్ లెవెల్ ఇక్కడ తెలుసుకునేసి మీ ఇంట్లో ఉన్న టెంపరేచర్ లెవెల్ తెలుసుకొని మీరు మా ఐఓటీ ద్వారా ఏసీ ఆన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ మెయిన్ ప్రాజెక్ట్ ఇది ఎందుకు మేము చేసామంటే దీని మెయిన్ రీజన్ వచ్చేసి మీ ఇంట్లో ఉన్న హ్యూమిడిటీ టెంపరేచర్ తెలుసుకోవడానికి. సో ఇది చాలా దీన్ని యాక్టివేట్ చేయడానికి జస్ట్ మేము ఒక పవర్ బ్యాంక్ వాడాము పవర్ ఇవ్వడానికి. ఇది మీరు ఏ రూమ్లోనైనా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఒక అప్లికేషన్ కూడా ఉంది, ఇది మా మొబైల్ అప్లికేషన్. సో మీరు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఏ ప్లేస్లో ఉన్నా కూడా, ప్రపంచంలో ఏ ఊళ్ళో ఉన్నా కూడా మీ ఇంట్లో ఉన్న టెంపరేచర్ హ్యూమిడిటీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరేచర్ వచ్చి 30.4 ఉంది, హ్యూమిడిటీ వచ్చి 69 ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక వేల్ నేను ఈ సెన్సర్ మీద చేయి పెడుతున్నాను, చేయి పెట్టి దాన్ని హీట్ చేస్తున్నాను. నేను క్లోజ్ చేసి నేను హీట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, జస్ట్ అప్డేట్ కొడుతున్నాను, పెరిగింది చూడండి వాల్యూస్. హ్యూమిడిటీ వాల్యూ 70కి పెరిగింది, టెంపరేచర్ ఏమో 30.2, ఇప్పుడు 30.4. సో ఇట్లా కంటిన్యూస్గా ఇట్లా పెరుగుతూ ఉంటుంది. ఓకే, దీన్ని మీరు మానిటర్ చేయొచ్చు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీకు మీ ఇంట్లో ఉన్న టెంపరేచర్ మీరు తెలుస్తుంది. దీని ద్వారా ఎవరైనా ఇప్పుడు మీకు పెట్ అనిమల్స్ ఇంట్లో ఉన్నా, లేకపోతే ఎల్డర్లీ పీపుల్ ఉన్నా, చిన్నపిల్లలు ఉన్నా, వెంటనే మీరు ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఉన్న ఏసీని ఆన్ చేయొచ్చు, లేకపోతే ఫ్యాన్ ఆన్ చేయొచ్చు. సిమిలర్లీ టెంపరేచర్ చాలా కోల్డ్ ఉందనుకోండి, ఏసీని ఆఫ్ చేయొచ్చు, ఫ్యాన్ ఆఫ్ చేయొచ్చు. ఇలా మీరు మీ ఇంట్లో ఉన్న వస్తువును ఎలక్ట్రికల్ లోడ్స్ని కంట్రోల్ చేయొచ్చు త్రూ హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ సెన్సర్. యా, థ్యాంక్ యూ, అండ్ ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ ఓన్ టెక్నాలజీ అండ్ సైన్స్.